బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ ఆశావహుల లిస్ట్ భారీగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 మంది ఎమ్మెల్సీ పదవి ఆశిస్తుండగా ఉన్న సీట్లేమో 5 మాత్రమే. అందులోనూ టికెట్ ఆశిస్తున్న నేతల్లో ఎక్కువ మంది సీనియర్లే. దీంతో ఎవర్ని మండలికి పంపాలనేది కేసీఆర్ కు పెద్ద సమస్యగా మారింది. దీంతో ముఖ్యులతో సుదీర్ఘ చర్చలు జరిపిన కేసీఆర్ చంద్రబాబు ఫార్ములాను ప్రయోగించి సమస్యను ఎదుర్కోబోతున్నారు. గతంలో టీడీపీలా ప్రముఖ పారిశ్రామికవేత్తలను శాసన మండలికి పంపాలని నిర్ణయించారు. ఈ మేరకు బాధ్యతలు కూడా మంత్రులకు అప్పగించారట. 5 సీట్లను ఎలాగూ 50 మందికి సర్దుబాటు చేయలేని పరిస్థితి. ఎన్నికల ఏడాది కావడంతో ఎమ్మెల్సీ దక్కలేదనే సాకుతో పార్టీ వీడే అవకాశం ఉందని గులాబీ బాస్ అంచనా వేస్తున్నారు. అందుకే పారిశ్రామికవేత్తలను రంగంలోకి దింపితే పార్టీకి కూడా ఆర్థికంగా మేలు జరుగుతుందనే ఆలోచనలో ఉన్నారట. తాజాగా 7 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఉపాధ్యాయ స్థానంతో పాటు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, 2 ఎమ్మెల్యే కోటా స్థానాలు, గవర్నర్ కోటాలో మరో 2 ఖాళీ అవుతాయి. ఎమ్మెల్యే కోటాలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీ కాలం మార్చిలో, గవర్నర్ కోటాలో నామినేట్ అయిన రాజేశ్వరరావు, ఎంఏ ఫరూక్ హుస్సేన్ల పదవీ కాలం మేలో ముగియనుంది. ఇప్పటికే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎంఐఎం నుంచి మీర్జా రెహమద్ బేగ్ ఏకగ్రీవం కాగా, హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలతో ఏర్పాటైన టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇక మిగిలిన 5 ఎమ్మెల్సీ స్థానాలు అధికార పార్టీకి చెందినవి కావడంతో గులాబీ పార్టీలో పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. అయితే 2018 అసెంబ్లీ, 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా టికెట్ ఇవ్వలేకపోయిన నేతలకు మండలికి గాని రాజ్యసభకు గాని అవకాశం కల్పిస్తామని కేసీఆర్, కేటీఆర్లు పలువురికి హామీ ఇచ్చారు. మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పలువురు మాజీలు, ఇతర నేతలు మండలి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వారితో పాటు మునుగోడు ఉప ఎన్నికకు ముందు పార్టీలో చేరిన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్, మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్, ఇలా చాలా మంది కేసీఆర్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఆశావహులంతా ముఖ్య నేతలే. స్థానికంగా ప్రజాదరణ ఉన్నవారే. జాబితాలోని కొందరికి అవకాశం కల్పిస్తే మిగతా వారు నిరాశ చెందే అవకాశం ఉంది. అందుకే పారిశ్రామికవేత్తలను రంగంలోకి దింపితే అటు స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా పూర్తి చేసినట్లు అవుతుందనేది కేసీఆర్ నయా వ్యూహంగా ఉంది.